ಕನಬಡವೇ ಕನಬಡವೇ ಈ ಕ್ಷಣನ ಚರಗವುಲೇ ನೀ ಗುರುತುಲು ನಮ್ಮದಿಲೋನ ತಲಿಯದುಲೇ ಈ ವ್ಯಧನಕ್ಕೆ ನಡೈನ Ocelia nuve le conte inimishamo yugamani pestonde inishilo niruchere dare yetanna di telise di yela aswa sai nuve le vante na pranam nanu vadile stonde na maranam ninucheru vacheste nenilo okatai che మర్డర్ జరిగిన చోటు ఏదైనా కెమెరా ఉంటే మనకేమైనా క్లూ దొరకొచ్చు కదా. అరే ఇంతకు అసలు అక్కడ కెమెరా ఉంటేనే కదరా. రే ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెళ్ళాలి కదరా. వెళ్దాం పద. సరే వెళ్దాం పద. అక్కడ కెమెరా ఉండడంతో కెమెరా ఫుటేజ్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా శివకి ఒక ఐడియా వచ్చింది. తనని బయటికి తీసుకువచ్చిన కానిస్టేబుల్తోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాడు. రే ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదురా. నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చింది దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి. నువ్వు ఎమోషనల్ అయి నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకోకరా ప్లీజ్. లేచే ఫార్వర్డ్ చేయి. అరే చూడు అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్నా నేను. ఆ రోడ్ మధ్యలోకి వెళ్ళంగానే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అరే చూడు మర్డర్ జరగంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు కానీ ఈ హెడ్జ్లో ఉన్న అమ్మాయి మాత్రం రాలేదురా. రే జూమ్ చేయి. రిజల్యూషన్ పెంచు. ఎవర్రా ఈ నైజీరియన్ అమ్మాయి? ఎప్పుడైనా చూసావారా? లేదురా. ఈ మర్డర్కి తనకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఈ అమ్మాయి ఒక్కతే కాలేదు. రే శివ నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడురా. తను మా డాడీకి ఫ్రెండ్. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలుద్దాంరా. వెళ్ళి కలిస్తే ఈ కన్ఫ్యూజన్కు సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాంరా. Thank you.
వచ్చిన అమ్మాయిని చంపడానికి మనసులా వచ్చిందిరా? పిచ్చిరా పిచ్చిదానికి నువ్వంటే ఎప్పుడు నీ గురించే చెప్పేది? అంతలా లవ్ చేసిన దాన్నే చంపావంటే సైకోరా నువ్వు? ఏ ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసు మా వాడి గురించి నీకు? ఎందుకు చెప్పావురా సైకో? చేది, ఎవరు లేకుండా తను ఒంటరిగా ఉండేటప్పుడు తనకు అన్నీ అయ్యాడు, అలాంటి అమ్మాయిని దూరం చేసుకుంటాడా? అరే అందరు అంటున్నారు చంపేశాడు చంపేశాడు చంపేశాడని. చనిపోయింది సున్ను కాదు వీడు, ప్రతి క్షణం చచ్చిపోతున్నాడు. తన మాట లేక చచ్చిపోతున్నాడు, తన చూపు లేక చచ్చిపోతున్నాడు, తను ఇక్కడ లేదని చచ్చిపోతున్నాడు. ఇదిగో నీ ఎదురుగా నిచ్చినాడు కదా, ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే, అలాంటి చంపేస్తాడా? అసలు నువ్వెవరో నాకు తెలీదు, తనకేమవుతావో తెలీదు. రే ఎప్పుడైనా చూసావు తన్నే? సున్ను నా ఫ్రెండ్, తనకేం జరిగిందో నాకు తెలియాలి. చూడు, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు, అది వీడి జీవితంలో జరిగింది. ఒక్కోసారి కంటికి కనిపించిన నిజాలు ఎన్నో ఉంటాయి, అవి తెలుసుకోవడానికి జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. ఇదేంటో తెలుసా? మర్డర్ జరిగిన రోజు కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది. ఇది సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వెళ్తున్నావు, నీకు నమ్మకం లేకపోతే మాతోరా. రే పదరా. హాయ్ అంకుల్. దాచిన్న కూర్చో. హౌ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్ అంకుల్. డాడ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటి ఇంత సడన్గా? అంకుల్ మీతో ఒక విషయం మాట్లాడాలి అంకుల్. చెప్పు చిన్న. ఇదొక లైఫ్కి సంబంధించింది, కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అంకుల్. నీకు ప్రత్యేకంగా నా గురించి చెప్పాలా? తెలుసు కదా. ఏం విషయం? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శివ అంకుల్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. కెమెరా ఫుటేజ్ ఇందులో ఉంది అంకుల్. ఇది దయ్యం కాదు, ఇది ఎందుకంటే మార్నింగ్ 11:30కి డెవిల్స్కి అంత పవర్ ఉండదు. ఇది హిప్నాటిజం, కానీ హిప్నాటిజంలో కళ్ళల్లో కన్ను పెట్టి చూస్తేనే అవుతుంది, కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. అక్కడ టైం లేదు, సో ఇది హిప్నాటిజం కూడా కాదు, అంతకంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నాను. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు సార్, కానీ ఆ కార్ దగ్గర ఉన్న నైజీరియన్ అమ్మాయి మాత్రం కాలేదు. చూడండి మిస్టర్ శివ. చూడండి మిస్టర్ శివ, ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు కూడా అనుమానంగా ఉంది. కార్లో ఎవరైనా ఉన్నారా ఆ అమ్మాయిపై? బట్ దట్స్ ఆల్ సెకండరీ. ఆ రోజు నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేయబడ్డావో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేను చూసి చెప్తాను. ఓకే వెళ్ళొస్తాం అంకుల్. ఓకే. దయ్యం కాదు, హిప్నటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ కాదు. మరి ఏమై ఉంటుంది సార్? ఒక వ్యక్తి తనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పటి వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వీటిని మించిన శక్తి ఏదై ఉంటుంది సార్? ఈ ప్రపంచంలో మన కుహకందని శక్తులు చాలా ఉన్నాయి, అవి మన చుట్టూనే ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో వస్తాను. నువ్వెందుకు? నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అన్నం చాలా ఆదుకుంది, నా బెస్ట్ ఫ్రెండ్ తను. మీరెందుకో చేయలేదనిపిస్తుంది. ఈ మర్డర్, తను చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను, ఎమోషనల్ అయి కొట్టేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీని వెనకాల ఏం జరిగిందో తెలిసేంతవరకు నేను మీతోనే ఉంటాను. ప్లీజ్ కాదనొద్దు. సరే. ఒక్క నిమిషం, ఒకవేళ మీరు ట్రాఫిక్లో మిస్ అయిపోతే? నంబర్ తీసుకో. చెప్పండి. 9749-8123-85.
ఓకే. ఓకేరా, నేను డ్రైవింగ్కి వెళ్ళొస్తాను. ఇప్పటికే చాలా పేమెంట్స్ ఆగిపోయినాయి, అవన్నీ క్లియర్ చేసుకొని వస్తాను. ఇదిగో డబ్బులు ఇక్కడ పెట్టాను, ఏదైనా కావాలంటే తనతోనే తెప్పించుకో. రే, నువ్వు మాత్రం బయటికి వెళ్ళకరా, నేను డ్రైవింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? నాకు మంది తెచ్చిపెడతారా? నేను బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది, తెచ్చిపెట్టండి ప్లీజ్. ఓకే. దయ్యం కాదు, హిప్నోటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ అంతకన్నా కాదు, ఇంకేమై ఉంటుంది? అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు? నాకు తెలియకుండా నాతో ఇలా చంపించారు? తెలియని కదా ఏదో ఉంది. దీనికి కారణమైన వాళ్ళని పట్టుకోవడం ఎలా? ఇదిగో సెక్స్ తర్వాత సామాన్ అయిపోతుంది. అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? ప్రాణాన్ని ఎవరన్నా వదిలేస్తారా సున్ను? నిన్ను విడిచిపెట్టడం అంటే నన్ను నేను చంపుకోవడం, అది నాకు ఆత్మహత్య కంటే ఎక్కువ. అర్థమవుతుందా నీకు? జైలు నుంచి ఇంతకే నా తప్పించుకొని వచ్చింది, చచ్చిపోతావారా? నువ్వు ఈ రక్తానికే ఇలా అంటే అరుస్తున్న రక్తం నా చేతి నిండా ఉండరా? చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుందాం అనుకున్నారా? నాకు బ్రతకాలని లేదురా, చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చిపోరా, చచ్చిపో. దానికోసమే ఇక జైలు నుంచి తప్పించుకొని వచ్చింది. చచ్చిపో. ప్రాణంగా చూసుకున్న సున్నుని నువ్వే చంపేశావని కూస్తున్న ఈ లోకానికి అదే నిజమని చెప్పి చచ్చిపో. ప్రేమ అనే మాయమాటలు చెప్పి ఒక ఆడదాని గొంతు పోశాడు అనే మాటల్లో నిజమని చెప్పి చచ్చిపో. అందరి దృష్టిలో ఒక హంతకుండా మిగిలి చచ్చిపో. రే, చచ్చిపోతే ఏముందిరా? ఆరు అడుగులు గోతిలో పాతి పెడతారు, కానీ నీ మీద పడ్డ మచ్చ ఎప్పటికీ అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అలా చేస్తే చనిపోయిన మీ అమ్మ నాన్న సున్ను ఎవరు నిన్ను క్షమించరా. ఇది మనిషికి మనిషికి జరుగుతున్న యుద్ధం కాదురా, ఆ యుద్ధానికి కారణమైన వాడితో జరుగుతున్న యుద్ధం. పోరాడరా, దొరికేంత వరకు పోరాడు, ప్రాణం పోయేంత వరకు పోరాడు.
నీకంత ప్రాణం అనుకోలేదు. దీని వెనకాల ఏం చేశారు, ఏం జరిగిందో తెలిసేంత వరకు ఫైట్ చేయి. ఏ నా కొడుకుని వదలద్దు, ఎంత దూరం అయినా వెళ్దాం, పోరాడదాం రా, ఇద్దరం కలిసే పోరాడదాం. వద్దనరా, ఏ నా కొడుకుని వద్దా. Who are you? What do you want? అడిగి లోపల రావాలని తెలీదా? ఎవరు మీరందరు? ఎవరు? What do you want? Please, నన్ను వదిలేయండి. మీకే కాదు, ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. చిన్న లేరా, లేరా. ఏమైందిరా? సైకియాట్రిస్ట్ ఎవరో చంపినట్టు కలు వచ్చిందిరా. ఆయన ఎందుకు చనిపోతారా? కలే కదా, పడుకో. సైకియాట్రిస్ట్ దగ్గరికి. చెప్పాను కదరా, సైకియాట్రిస్ట్ చనిపోయినట్టు కల వచ్చిందని. నిజంగానే చనిపోయాడేమో డౌట్ వస్తుందిరా, ఒకసారి వెళ్దాం పద. ముందు నువ్వు టిఫిన్ చేయరా? లేదురా, నాకెందుకో డౌట్ వస్తుందిరా, ఒకసారి వెళ్దాం పద. సరే ఉండు, నేను కాల్ చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. రే వెళ్దాంరా ప్లీజ్. సరే వెళ్దాం పద. నిజంగా చనిపోయి ఉంటాడా? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఒకవేళ నిజంగానే చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? సార్ ఉన్నాడా పైన? సార్ లేరండి, 4 రోజుల నుండి రావట్లేదండి. ఏమైందో ఏమో, సార్ ఫోన్ కూడా కలవటం లేదు. ఏమైందో ఏంటో. రాలేదు, నిజంగానే చనిపోయాడంటో ఆరా. రే ఊరికే టెన్షన్ పడకరా, టైం 10 అయింది. కొంతమంది 11కి వస్తారు, కొంతమంది 12కి వస్తారు. కాసేపు వెయిట్ చేద్దాం రా. ఒకసారి ఫోన్ చేయి, నాకు డౌట్గానే ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నాకు టెన్షన్ ఉందిరా, 2 మినిట్స్ రా, సిగరెట్ తాగేసి వస్తా. 2 మినిట్స్. రే శివ, విధి ఎప్పుడు ఎవరిని ఎలా ఎదురయ్యేలా చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. విధి ప్రశ్నలే కాదు, సమాధానాలు కూడా ఇస్తుంది.
Hello. He's following me. He's following me. Who? Shiva. He's following me. What the hell? What are you talking about? He's in jail now. No, I just saw him. He's following me. He's following me. Where are you now? I don't know. It's a particular place. Okay, send me GPS immediately. Oh, yeah. సరే నువ్వు ఇమ్మీడియట్ గా గోదానికి రా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అవన్నీ ఏమి అడగకు ముందు నువ్వు ఇమ్మీడియట్ గా గోదానికి రా.
Who are you? I don't know. I don't know anything. Please leave me. I don't know. Tell me who I are you? I don't know anything. Please leave me. Tell me who are you? Please leave me. Tell me, you bloody bitch. I don't know. Please leave me. Please leave me. Tell me. I don't know. Tell me who are Please you? Please leave me. No. I don't know anything. ఈ అమ్మాయి ఏంట్రా ఇక్కడ? రే, సిగరెట్ తాగడానికి వెళ్ళాను కదరా, అక్కడ నన్ను చూసి పారిపోయిందిరా. రే, ఈ అమ్మాయికి మర్డర్కి ఏదో సంబంధం ఉందిరా, లేకపోతే నిన్ను చూసి ఎందుకు పారిపోతుంది? Who are you? Why are you escaping from me? What's the link between you and the murder? Tell me! I don't know anything. Please leave me. I know that you know everything. You were there during the murder. No. Who all are there behind the murder? Tell me! Otherwise, I'll kill you! I don't know anything. Please tell me. Champe daka dechko ku, tell me who are you? Don't tell me! Ehem chestunnara? Nikevana piccha? Tanni champesthe unna okka clue kuda potundi. Nuvu aavesha padakara. Rep psychiatrist ni kalavadaniki velthunnam kada. Rep pelli kaluddam. Ehem cheptado chuddam. Ee okka night hope ki pattu. Nijam elagaina bayitiki vastundi. Mundu gatteddam dinni. Please tell me. దాచంద్ర, నీకోసమే చూస్తున్నాను సార్. రీసెర్చ్ చేశారు కదా, ఏమైనా క్లూ దొరికిందా సార్? అక్కడికే వస్తున్నాను. రీసెర్చ్ పని మీద నేను అవుటర్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కొన్ని వాస్తవాలు తెలిసాయి. ఏంటవ్ అంకుల్? నేను చెప్పబోయేది మీకు షాకింగ్ ఉండొచ్చు, కానీ అది నిజం. చురుషివ, ప్రపంచంలో మనకి కొన్ని తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి. అవి నేచర్ పరంగా కావచ్చు, ఆర్ సైన్స్ పరంగా కావచ్చు. మన ఊహకందని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. నీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. వాట్? How, sir? How is it possible? Everything is possible, Shiva. Everything is possible. Ninnu oka weapon la vaadaru aa murder ki. Direct ga point ki vache mundu meeku konni examples cheptanu. Purva kaalamlo Brahmam garu kala gyanam raastunnappudu tana kaapala kaase aavulni ఎటుపోకుండా ఉండటానికి ఒక గీత గీసి దాంట్లో ఉంచేవారు. అవి బ్రహ్మం గారు వచ్చేంత వరకు అక్కడే ఉండేవి. సరే, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు, ఆయనకి అతీత శక్తులున్నాయనుకుందాం. మరి ఒక గొర్రెల కాపరి భోజనం సమయంలో గొర్రెల చుట్టూ ఒక గీత గీసి అందులో ఉంచేవాడు. అవి ఆయన వచ్చే వరకు అక్కడే, ఎక్కడ వెళ్లకుండా అక్కడే ఉండేవి. అలాగే రాజులు వాళ్ళ వర్తమానాన్ని ఒక డేగా ద్వారా వేరే వారికి పంపించేవారు. ఆ డేగా ఎవరికి ఆ సందేశం పంపించాలో కరెక్ట్గా అక్కడికే అందించేది. ఇక్కడ ఆవు గొర్రె పక్షి అనేది కాదు. జీవం ఉన్నా జీవం లేకపోయినా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి కేవలం ఒక మనిషికే ఉంది. అది పట్టుకూటి కోసం కావచ్చు, లేకపోతే ఎవరైనా నాశనం కోసం కావచ్చు. బట్ ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ విత్ సూపర్ న్యాచురల్ పవర్స్. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్లో రకరకాలు ఉంటాయి. హిప్నటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని. బట్ అన్ని సూపర్ పవర్స్లో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఒక శక్తి ఉంది. ఈ సిహర్ అనే పవర్తో ఇంకో వారి బ్రెయిన్ ని మన కంట్రోల్లో తెచ్చుకుని తనతో ఏదైనా చేయించుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ సిహర్ అనే విద్యని నేర్చుకుని వాళ్ళ శత్రుల్ని చంపేవారు. ఇది
పూర్వంలో చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని దేశాల్లో వంశపారపర్యంగా కొనసాగాలని వాళ్ల పిల్లలకి నేర్పించేవారు. ఈ సిహిర్ విద్య నేర్చుకునే వ్యక్తులు కాలంతో పాటు కనుమరుగైపోయారు. అలా కొనసాగి వస్తున్న కొంతమంది వ్యక్తులు ఇవాళ నైజీరియాలో, సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా 2004లో ఈ విద్య నేర్చుకునే మనుషుల్ని సౌదీ అరేబియా గవర్నమెంట్ ఉరిశిక్ష విధించింది. ఒక మనిషి బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ శిఖర్ బార్ ఉందనుకోండి, నాకు ఎదుటి మనిషి నా ఈగోని హర్ట్ చేశాడనుకోండి, ఈ పవర్తో వాడిని పట్టలిప్పుకుని డాన్స్ చేయమంటే వాడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక బిల్డింగ్ నుంచి దూకమంటే దూకాల్సిందే. నేను అనుకున్నది వాడు ఎలా చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే, పైకేసిన వస్తు కింద పడుతుందంటే, ఎక్కడో శబ్దం ఇక్కడ వినిపిస్తుందంటే, ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వేవ్స్. వేవ్స్లో చాలా చాలా పవర్ ఉంటుంది. ఓ మొబైల్ ఫోన్లో ఎక్కడో ఉండే మనిషితో మాట్లాడగలుగుతున్నాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటిలో మెసేజెస్ సెండ్ చేయగలుగుతున్నాం. ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయగలుగుతున్నాం. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ వేవ్స్. ఈ సిహర్ శక్తి వేవ్స్ ద్వారా నీ బ్రెయిన్కి ఆ వేవ్స్ పంపించి నీ బ్రెయిన్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని నీతో ఈ మర్డర్ చేపించారు. సార్, ఆ కెమెరా ఫుటేజ్లో అనుమానం వచ్చిన నైజీరియన్ అమ్మాయిని మేము పట్టుకున్నాం సార్. ఎక్కడుంది? గోదాంలో బంధించాను సార్. ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు సార్. నో, అమ్మాయికి అన్నీ తెలుసుండాలి. ఆ అమ్మాయి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కేస్. బట్ ఎలా అంకిల్? ఆ అమ్మాయిని ఎంత అడిగినా చెప్పట్లేదు, ఎంత టార్చర్ చేసినా చెప్పట్లేదు. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటంకిల్ అది? ట్రూత్ ట్రక్. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో సిబిఐ పోలీస్ దీన్ని నేరస్తుడి నుంచి నిజం తీయడానికి వాడతారు. ఈ డ్రగ్ ఇస్తే పర్సన్ 95% అన్కాన్షియస్ ఉంటారు, 5% కాన్షియస్ ఉంటారు. ఈ డ్రగ్ వాడి ఆ అమ్మాయి నుంచి నిజం తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. హలో అంకుల్. Leave me. This won't hurt you. No. Leave me. Just a small injection. Leave me. Chinna, pattukondi. Leave me. Don't cry. No. Leave me. This is not going to hurt you. No. Leave me. Easy. Relax. Relax. Leave me. Relaxed. That's relaxed. That. Oh. It's over. That's all. Shh. What is your name? Isma. Where are you from? Nigeria. What do you do? I'm working as a PA for Abhishek Chowdhury, Group of Companies Chairman. Where? Nigeria. Why did you come to India? To kill. Whom? Sunanda. Why? I don't know. Who knows? My boss. Who's your boss? Abhishek Chowdhury, Group of Companies Chairman, Rahul Chowdhury. Where is he now? Gandhi Pet Farmhouse.
So both of you came to India to kill Sunanda, right? Not both of us. We are three. Who's the third person? Fidel. Who's Fidel? Fidel is a very dangerous person in Nigeria. If he wants to kill, he can kill anyone in the world. Till now, he's killed 59 members. No one dares to touch his shadow. Even the day the Sunanda died, he was there only. The day we are there, Fidel was in car. Deal to kill Sunanda? Yes. Where is he now? He's in Green Valley apartment, flat 504. Sir, Fidel is Rahul Nodlan, sir. Shiva, understand this, that Fidel is a very dangerous person. Vaadni champadam anta easy kaadu. Vaadni nergo champadam neeke pramadam. బలవంతమైన సుగ్రీవుడన్నయ్య వాలిని రాముడు ఎంత తెలివితో చంపాడో అంతకంటే తెలివితో వాడిని చంపాలి. చిన్న, ఐ హావ్ సమ్ వర్క్ టు డూ, యూ గైస్ హ్యాండిల్ దిస్. కార్లోనే ఉండు, కాల్ మాత్రం కట్ చేయకురా. ఎవరు సార్, ఎవరు కావాలి? ఫిడెల్ గారి కోసం వచ్చాను, రమ్మని చెప్పారు. ఫిడెల్ సార్ ఇప్పుడే కిందకు వచ్చారే. ఇక్కడే, ఇక్కడ చూశాను. అదిగోండి సార్, అక్కడ ఉన్నారు. రే శివ, ఒకసారి నీ రైట్లో చూడరా. సున్ను నా చేతులతోనే ఏం పాపం చేసింది రాతను. ప్లీజ్ లీవ్ మీ, ఐ డోంట్.
సున్ను నాతో ఎందుకు చంపించావో తెలీదు, కానీ నీ చావు నా చేతిలోనే ఉందని నాకు తెలుసు. వస్తున్నా. ఈ లోపల ఏం తినాలో తినేసే, ఏం దాగాలో దాగేసే. రెడీ ఫర్ ద డెత్. శివ, నేను వస్తారా? నువ్వు వెళ్ళరా, నేనే వస్తా. రే శివ. హాయ్ శివ, వెల్కమ్. నిన్ను లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అఫ్కోర్స్ నువ్వు నన్ను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. గ్రేట్ శివ, నువ్వు చాలా చాలా గ్రేట్. ప్రేమ పవర్ఫుల్ అని తెలుసు, కానీ నీ ప్రేమ మోర్ పవర్ఫుల్ అని తెలీదు. ఎందుకంటే ప్రతి చావు వెనుక ఒక ప్రేమ ఉంటుంది, ఆ చంపిన వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఆ ప్రేమ నా వైపు రాకూడదని తనని నీతో చంపించా, నిన్ను జైల్లో పెట్టించా. ఆ ఫిడేలుగాన్ని చంపి నా ముందుకొచ్చేశావు. ఐ అప్రిషియేట్ యూ. ఈరోజు సున్ను బర్త్డేరా, నిన్ను చంపి పైకి తనకి గిఫ్ట్ లాగా పంపిస్తా. Ah!
ఎందుకురా ఇదంతా చేసావు? సున్నుని ఎందుకు చంపించావు? సునందనేంట్రా, తన పేరెంట్స్ని కూడా నేనే చంపించా. యాక్సిడెంట్ అని నమ్మించా. ఇది నిన్న మొన్నటి పగ కాదు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరుగుతున్న పగ. వాళ్ల పతనం కోసం ఎదురుచూసా, పథకం ప్రకారం చంపేశా. నన్ను చంపాలన్న కసి నీలో 3 నెలల క్రితమే మొదలైంది, కానీ నాలో 20 ఏళ్ల క్రితమే మొదలైంది. మా నాన్నకు చేసిన ద్రోహానికి ఇది చాలా చిన్న శిక్ష. 7 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఏంటయ్య మీరు పోసుకురే. పర్లేదు సార్. భలే వాళ్ళ మీరు. సార్, ఆ కార్పొరేటర్ మిమ్మల్ని కలుస్తానంటున్నాడు, ఏమంటారు? ఈడియట్, ఎప్పుడేం మాడాలి తెలియదా నీకు? అవుట్! యూజ్లెస్ ఫెలో. మనకు దొరికేదే నైట్ టైం, తగలేలాగూ ప్రజాసేవే సరిపోతుంది. ఏదో రిలాక్సేషన్ కోసం కమ్మగా మత్తెక్కించే కబుర్లు చెప్పుకుంటాం. ఇంకేంటి ఆ కబుర్లో? సార్, ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మాకు కన్ఫర్మ్ చేయండి సార్. ఆ LMD వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలిసింది. కొంచెం ఆగు సార్, నేనే ఆలోచించి చెప్తా. ఏమండి మీకు ఫోన్ వచ్చింది? సార్ ఇప్పుడే వస్తానండి. చూడు మారుతీరావు, ఆ కాంట్రాక్టు ఇక్కడ దాకొచ్చి ముందు అవుతున్నానంటే ఒక రకంగా కాంట్రాక్ట్ మీకు ఇచ్చినట్టే. కానీ నాకేంటి లాభం? ఏం కావాలి సార్? సార్ 10 రోజుల క్రితం దాన్ని చూసినప్పటి నుంచి ఒక రకంగా పిచ్చెక్కుతుందయ్యా. 10 మంది దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. దానమ్మ చివరికి మా ఇంటి దాని దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. ఇదిగో చూడు, ఈ బోడి కాంట్రాక్టర్లు ఈ చిన్న బతుకులతో ఎన్నాళ్ళు ఉంటావయ్యా. ఆ పిల్లలు నాకు సెట్ చేయి, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. డబ్బు మత్తులో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియని మారుతీరావు ఆ ఎమ్మెల్యే అడిగిన దాన్ని ఒప్పుకున్నాడు. ఆ రోజు మా అమ్మా నాన్నకి మత్తు మందిచ్చి గుంట నక్కలా కాచుకుని ఉన్న మిత్రద్రోహి మారుతీరావు మా అమ్మని ఆ ఎమ్మెల్యే పక్కలో పడుకోబెట్టాడు. ఏ కొడుకు తట్టుకోలేని సంఘటన్ని నాకెదురయ్యేలా చేశాడు. వాడు చేసిన ద్రోహానికి మా నాన్న తట్టుకోలేక గుండె పగిలి చనిపోయాడు. నేనేమైపోతానో అని మా అమ్మ నా కోసం మాత్రమే బతికుంది. ఆ తర్వాత మా అమ్మ నేను నైజీరియాలో ఉన్న మా మామయ్య దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. అక్కడే చదివాను, అక్కడే పెరిగాను, కసితో వేల కోట్లకు అధిపతినయ్యాను. నాతో పాటు నా పగ కూడా పెరిగింది. ఆ పగే నన్ను మళ్ళీ ఇండియాకి రప్పించింది. రాగానే ఆ ఎమ్మెల్యే గాని చంపేద్దాం అనుకున్నా, కానీ వాడి టైం బాగుంది, 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత మారుతీరావుని వాడి భార్యని చంపించే యాక్సిడెంట్ అని నమ్మించా. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని లేకుండా చేద్దామనుకున్నా. అదే ఫ్లోలో వాడి కూతుర్ని కూడా చంపేద్దామనుకున్నా. దాని ఫిగర్ని చూడగానే ఒక్కసారైనా అనుభవించాలనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయమని పీటర్ గారిని పంపించా. అప్పటికే అది నీతో లవ్లో ఉందని తెలిసింది. ఆల్రెడీ నువ్వు ఎంగిల్ చేసావని తెలిసాక దాని మీద ఇంకా కోపం పెరిగింది. దాన్ని చంపితే నువ్వు వస్తావని తెలిసి ప్రీ ప్లాంట్గా 10 కోట్ల డీల్తో ఆ ఫిడేల్ గాన్ని తీసుకొచ్చి నీతోనే చంపించా. అయినా దాన్ని చంపడానికి 10 కోట్ల డీల్? నా పని అయిపోయింది, ఇంకా ఇక్కడే ఎందుకున్నా అనుకుంటున్నావా? దాని పేరు మీద 1000 కోట్ల ఆస్తుంది. అదంతా క్లెయిమ్ అవ్వడానికి 3 నెలల టైం పడుతుంది. ఇంకో 15 రోజుల్లో పూర్తవుతుందనక నువ్వు వచ్చావు. ఇందులో నా తప్పేమైనా ఉందా చెప్పు శివా. వాళ్ల వల్లే కదా ఇదంతా జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? నా ప్రతీకారం నేను తీర్చుకున్నా. ఆ మారుతీరావు 1000 కోట్ల ఆస్తి మా నాన్న వల్ల సంపాదించాడు చెప్పు శివా. నా తప్పేమైనా ఉందా? తప్పే. ఇదంతా చేసింది సునంద వాళ్ళ నాన్నరా. వాళ్ళ అమ్మేం పాపం చేసిందిరా? సునంద నీకేం ద్రోహం చేసిందిరా? తప్పురా.
తప్పు చేసావురా. సో శివా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. నువ్వు ఆ మర్డర్ చేయలేదని సున్ను నాకు మొత్తం చెప్పింది. సున్ను చెప్పడం ఏంటి సార్? సున్ను ఎప్పుడో చనిపోయింది కదా. శివ, నీకు విషయం చెప్పాలి. ఈ హాస్పిటల్ నాది, ఈ ప్రాపర్టీ అంతా నాది. దీంతోపాటు ఇంకో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. 3 అమెరికాలో, 1 హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి అమెరికా, అమెరికా నుంచి హైదరాబాద్. ఈ హాస్పిటల్స్ అన్నీ చూసుకోవటంతో టైం సరిపోతుంది. ఎంతో సంపాదించాను, ఎన్నో 100 కోట్లు సంపాదించాను. కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఒక్క విషయంలో, నా కూతురు విషయంలో. ఉన్నది ఒక్కదే కూతురు, కానీ దాన్ని చూసినప్పుడల్లా నాకు నరకల్లా అనిపించేది. అందరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల అల్లరి, ప్రేమ, ఆప్యాయతల్ని చూస్తారు. దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు. ఈ చేతులతో ఎంతోమంది రోగాల్ని నయం చేశాను. కానీ నా కూతురికి అలా అయిందని నాలో నేనే కుమిలిపోయే నా రోగాన్ని మాత్రం నేను నయం చేసుకోలేకపోయాను. ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత ఆస్తి సంపాదించిన డాక్టర్గా నా కూతురికి ఏమీ చేసుకోలేకపోయాను. దాన్ని చూసినప్పుడల్లా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పాపం నా కూతురి రూపంలో నా కళ్ళెదురుగుండా నిలబడ్డట్టు అనిపించేది. నా కూతురికి చిన్నప్పటి నుంచి మెంటల్ డిజార్డర్. ఇంత పెద్ద డాక్టర్ని అయ్యుండి తనకి ఏమీ చేయలేకపోయాను. బ్రెయిన్ ఫంక్షన్ కమ్స్ ఫ్రమ్ నేచర్. నేచర్ మీన్స్ గాడ్. అందుకే ఆ దేవుడికే వదిలేశాను. వయసు పెరుగుతున్న కొద్దీ ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆశపడ్డాను, కానీ రాలేదు. సార్, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? నౌ కమింగ్ టు ది పాయింట్ శివ, ఆ రోజు నువ్వు తనని నరికేసిన తర్వాత నిన్ను పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు సున్ను కొన ప్రాణంతో ఉండటం గమనించి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సున్నుని ఆ పరిస్థితుల్లో చూసి నేను షాక్ అయ్యాను. నీ ప్రేమ వల్లనో లేకపోతే దేవుడిదే వల్లనో తెలియదు, కానీ చావు బతుకుల మధ్య కొన ఊపిడితో కనిపించింది. కానీ బతకాలి అన్న కోరిక తన కళ్ళలో బలంగా కనిపించింది. శివ, నేను లైఫ్లో ఒక్క మాట మాత్రం బలంగా నమ్ముతాను, డెస్టినీ మేక్స్ ఎవ్రీథింగ్. ఈ మాటని బలంగా నమ్మిన వాడిని కాబట్టి శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోయినా జస్ట్ 5% ప్రాణాలతో ఉన్న సున్ను బ్రెయిన్ని నా కూతురికి ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అనిపించింది. అమెరికాలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ని భయం లేకుండా చేసిన నేను ఇక్కడ మాత్రం అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి చెలించిపోయా. ఎందుకో తెలుసా? సున్ను కూడా నా కూతురు లాంటిదే. సున్ను బ్రెయిన్ని నా కూతురికి ట్రాన్స్ప్లాంట్ చేశాను. అఫ్కోర్స్ ఈ బ్రాంచ్లో ఫారిన్ డాక్టర్స్ ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత రెస్ట్ చాలా అవసరం. అంతా క్యూర్ అయిపోయిన తర్వాత నా కూతురు నాతోటే ఉంటుందనుకున్నాను. కానీ నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. నేను మీతో వస్తాను.
ఎక్కడ సార్ నా సున్న కమిషనర్ నా ఫ్రెండే. నేను జరిగిందంతా అతనికి చెప్తాను, యూ డోంట్ వరీ. ఇక నుంచి నా మాన్విత నీ సున్ను. మీరు మాత్రం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. అలా ప్రేమ తన ప్రేమను చేరుకుంది. ఈ సృష్టిలో కలుషితం లేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకు పంచభూతాలు కూడా సహాయపడతాయి. అందుకు నిదర్శనమే ఈ ప్రేమ కథ. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకున్నాం సార్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. శివన్ సునందల స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలుసుకున్నాం. డెస్టినీ మేక్స్ ఎవ్రీథింగ్ సార్. సో అది మరి వెళ్దామా? ఇంకా వెళ్దాం సార్.